ఇష్టం ఉంది, ఇష్టాన్ని పెంచుకునే దానికి సత్సంగం ఉపయోగపడుతుంది. ఇష్టం లేనటువంటి ఇష్టాన్ని పుట్టించేది కాదు. ఆ పెంచుకోవటం అనేటువంటి మీకు ఇష్టం కనుక పాత వదిలి పోయి రాజేశ్వర వాళ్ళు ఇప్పుడు రాజేయట్లేదులే అంటే ఒక తెలిసి మోసేస్తాడు. ఉఫ్ 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 ఉదేవాళ్ళు ఇంత ఊదటం అనేటువంటిది ఇంకా పెద్ద మంట గాడానికి, చిన్న మంట పెద్ద మంట గాడానికి కోసమే సత్సంగం లేదు. ఉఫ్ ఉఫ్ ఊదటం అది బాగా మండి అది మంట మండి అది పెద్ద మంది వదిలేసాం అనుకో, ఉప్పును ఊదకుండా అనుకో, మంట మడుతుంది మళ్ళీ మాత్రం పోదు. కూర్చోవటమే కష్టం, కూర్చోవటమే కదా మనం ఏం చేసినా దాన్ని చెప్పాను. అది ధ్యాస సాయి ఊసు సాయి ధ్యాస అని చెప్పింది. అది తప్పితే బిగ తీసుకొని ఎంతసేపు కూర్చున్నా ఉంది కదా లెక్క. నువ్వు నిలబడేటప్పుడు ఏం చేస్తావు అనే దాని మీదనే కూర్చోవడం ఆధారపడి ఉంటుంది. మీరు 20 నిమిషాల పాటు మీరు ధ్యానంలో కూర్చుంటే 20 నిమిషాల పాటు ధ్యానం కుదరాలి బాబా పట్ల మీకు ఆ ధ్యాస కుదరాలంటే మిగతా 23 గంటల 40 నిమిషాల పాటలో మీరు ఏం చేస్తారన్నారో అవుతుంది. అది సరిగ్గా చేస్తే ఇది కుదురుతుంది, ఇది కుదిరిందనంటే మళ్ళీ అది దాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది కొద్దిగా, మళ్ళీ అది కరెక్ట్గా ఉంటే మళ్ళీ ఇది ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది. ఇట్లా ఒకదానికి ఒకదానికి కాంప్లిమెంటరీగా ఉంటుంది. అంతే తప్పితే మనం మిగతా టైంలో ఏమన్నా చేసి పరిస్థితి 20 నిమిషాల సేపు హ్యాపీ కూర్చుంటామంటే మొత్తం ఏమి పడదు. మనకంటే ఒక గోల్ అంటే ఒకటి ఉంటే ఆ గోల్కి వైపుగా మనం అడుగు వేస్తున్నావా లేదా అని చూసుకోవటం ఉండాలి. చెత్త వేయటం, చెత్త పోగేసుకోవటం ఇటువంటివి తగ్గిస్తే ఆటోమేటిక్గా కూర్చుంటే అటు మీద నిలుస్తుంది. అంత జాన ఏం చేయగలరు మీరు? 20 గంటలు పనిచేయండి, ఏమి ఇబ్బంది లేదు. ఈ కూర్చోటమే కాకుండా బాబాకి సంబంధించినటువంటిది ఏదైనా యాక్టివిటీ చేసినా అది నేను చెప్పింది ధ్యాస ఊసు ధ్యాస. అట్లాగే కదలకుండా బాబా ఫోటో పెట్ట కడకుండా చూస్తున్నాం లేకపోతే కన్నీళ్ళు వస్తాయి. ఎందుకంటే ఇప్పుడు నా ఇప్పుడు దాని మీద నన్ను చూస్తున్నారు, మీరు నా మాటలు వింటున్నారు, కళ్ళు ఆపకుండా వింటున్నారు. ఏమన్నా కళ్ళు ఆపుతున్నారు, కదులుతున్నారు, చూస్తున్నారు, కట్టున్నారు, అయినా కూడా కంటిన్యూస్గా చూస్తూనే ఉన్నారు నన్ను. అది బాబాను చూడటం అంటే ఆ ధ్యాసలో ఉండటం, ఆ ఊసులో ఉండటం. మనం గురువు అయిన ఒక ఆయన్ని మనం అనుకున్నప్పుడు మనం మంచి చెడ్డలు ఆయన చూసుకుంటాడు అని హ్యాపీగా ఉండగలగాలి. మనం అప్పచెప్తాం కానీ నిశ్చితంగా ఉన్నాం, వచ్చిన సమస్య అది. డ్రైవర్ని పెట్టుకుంటాం, బ్యాక్ సీట్లో కూర్చుంటాం, వాడికి స్టీరింగ్ అప్ప చెప్తాం, వాడు సరిగ్గా డ్రైవ్ చేస్తున్నాడు లేదని చూస్తుంటాం. రే లైట్ లెఫ్ట్ పో, రైట్ పో, బ్రేకి స్లోగా పో, ఈయన సరిగ్గా చూసుకుంటాడా లేదు నన్ను, ఈయనకి చేతర వస్తుందా లేదు అసలు అని 24 గంటలు బాబా నన్ను ఇలా చేసి నా కోరికని ఇలా తీర్చి అలా తీర్చితే నేను బాగుంటాను బాబా నన్ను తీర్చు. నాకు ఉద్యోగం కావాలని అడగం, ఫలాని వాడి దగ్గర ఈ అప్లికేషన్ కరెక్ట్గా టైంకి పోయి వాడికి ఆ మందు బుద్ధి ఇచ్చి వాడికి చేయాలని వాడికి ఆయన ఇన్స్ట్రక్షన్ ఇస్తాం అన్నమాట. ప్రొసీజర్ కూడా మనమే చెప్తాం. నిశ్చింతగా ఉండలేకపోతున్నాం, ముందు పక్కన అప్పచెప్పటమే పెద్ద గొప్ప. అప్పచెప్పితే నిశ్చింతగా ఉండలేం, అందుకని రెండూ చెప్పాడు. అప్పచెప్పి నిశ్చింతగా ఉండండి, హ్యాపీగా ఉండండి, అదే పక్క అప్పచెప్పడం అంటే. దానికి రమణ మహర్షి చెప్పిన ఉదాహరణ, ఫస్ట్ క్లాస్ ట్రావెలర్ లాగా ఉన్నాడు రైల్లో ఉన్నాడు, ఈ థర్డ్ క్లాస్ ట్రావెలర్ ఏం చేస్తాడు, ఎక్కిన తర్వాత నెక్స్ట్ స్టేషన్ వచ్చిన తర్వాత చూసుకుంటున్నాడు నిద్రపోలేడు. నిద్రపోవడానికి ముందు సీటే ఉండదు, ఒకవేళ ఉన్నా దానికి ప్రతి స్టేషన్లో కూర్చొని చూసుకుంటుండాలి. ఫస్ట్ క్లాస్ ట్రావెలర్ అంటే కాదు, పోతాడు తలిపేసుకుంటాడు, లాక్ చేసుకుంటాడు, కరెక్ట్గా స్టేషన్కి కరెక్ట్గా 10 మినిట్స్ ముందర కండక్టర్ వస్తాడు, సార్ మీ స్టేషన్ 10 మినిట్స్లో వస్తాను సార్ అంటాడు, లేసి బ్యాగ్ తీసుకుని సార్ దిగిపోతాడు. అట్లా సద్గురు ఆశ్రయించడం అనేటువంటి టికెట్, ఫస్ట్ క్లాస్ టికెట్ కొనుక్కోరా, హ్యాపీగా కూపీలో ఎక్కి నిద్రపోరా. ఆ గమ్యం వచ్చిన తర్వాత ఆయన తట్లు చెప్తాడు, నేను చివరికంటే ఆ గమ్యం జరుస్తాను అని బాబా చెప్పింది. అప్పటి గమ్యం జరిగిన తర్వాత ఆయన చెప్తాడు, నువ్వు వచ్చి దిగువే అని అంటాడు. అది నిశ్చింతగా ఉంటాడు. దీంట్లో ఇంపార్టెంట్ థింగ్ నిశ్చింతగా ఉండటం. మళ్ళీ చాలామంది పగాలు అప్పచెప్పినట్టు అనుకుంటా కానీ నిశ్చింతగా ఉండలే. ఈ రెండు జరగాలి. ఎక్స్పీరియన్స్
ఆయన సద్గురువుని తెలిస్తే చాలు మనకు. మనకి ఏమి కొరత లేకుండా ఉండేటువంటి ఆనందం అనిస్తుంది మనకు కావాలన్నమాట. అది ఏదైనా కానీ దానికి ఏ పేరున పెట్టుకున్నాము, ఇక ఇది కావాలా అని మనకు అనిపించలేదు. తన్నుకొస్తుంటుంది ఆనందం, ఉద్దరుకున్న వస్తుంటుంది ఆ ఆనందమైనటువంటి స్థితి, ఒక ఎక్స్టాటిక్ బ్లిస్, ఎన్ ఎక్స్టాటిక్ ర్యాప్చర్ ఆఫ్ బ్లిస్, ఐ ర్యాప్చర్ ఆఫ్ ఎక్స్టసీ. అది పొందిన దాకా ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్ రెండింటికి అర్థమైంది సార్. మనలో ఒక పనికి పురుగులు పేరు, అది ఎమోషన్. దట్ విత్ సెట్స్ ఇన్ మోషన్ ఇస్ అన్ ఎమోషన్. ఆ ఎమోషన్ మీద వీలై నీ మనసులో వచ్చేటువంటి రకరకాల ఆలోచనలు ఫీలింగ్స్ అంటారు. వాటిని ఫీల్ అవుట్ ఇప్పుడు ఎమోషన్ లేదా ఏం లేదు. ఎక్స్ప్రెస్ చేస్తే ఎమోషన్ వస్తుంది, ఇంకా పెరుగుతుంది కూడా. ఎక్స్ప్రెషన్ కానీ సప్రెస్ చేస్తే ఎమోషన్ తగ్గిపోతుంది. ఎక్స్ప్రెషన్ ఉండాలి. ఇప్పుడు చాలామంది నిజంగా ఎమోషన్ లేక ఎక్స్ప్రెషన్ రాక ఇంట్లో లోపల కడుపులో ఉండాలండి ప్రేమ. బయటకు చెప్పుకోవాలి ఏంది, ఇట్లా టూర్కిన భక్తికి ఇట్లా తండిపోతే అదే ప్రేమ ఉన్నట్లే, భక్తి ఉన్నట్లెక్క. మాకు మనసులో ఉందండి, మా గురువుగారు అంటే ఏందో ఆయనకు తెలుసు, మాకు తెలుసు, మీకేం తెలుసు అని అంటారు. ఇంటికి పోగానే వాడు పాప వచ్చింది అనుకో, పాప బాబు బుజ్జి తుత్తు అక్కడ మాత్రం ఎమోషన్ ఎందుకు చూపిస్తారంట. ఉంటే ఎక్స్ప్రెస్ చేయాలని అనిపిస్తుంది, ఎక్స్ప్రెస్ చేస్తే ఇంకా పెరుగుతుంది. సమత అంటే అందరిని ఈక్వల్గా ఉండటం. కానీ మన అనుభవం ఎట్లా ఉంటుందంటే మన మీద ఎక్కువ ప్రేమ ఉన్నట్టు కనిపిస్తుంటుంది, మన పట్ల మమత ఉన్నట్టు కనిపిస్తుంది. మమత ఉండేటప్పుడు సమత ఉండదు కదా. ఒకరి పట్ల ప్రత్యేకమైనటువంటి మమత అఫెక్షన్ ఉందనుకో, అందరిని ఈక్వల్గా చూస్తాం. అందరు ఈక్వల్గా ఉంటే హ్యాపీగా ఉండాలి. ఎవరితో అందరూ ఈక్వల్, అందరూ ఈక్వల్ అన్నారు. నాకు అది అడిగితే నీకు అందరికి ఇస్తే అందరికి ఇవ్వాలి, అది నీకు ఇవ్వం అని చెప్పాలి. అట్లా కాదు, ఒకరికి ఇస్తున్నాడు ఒకరికి ఇవ్వటం లేదు, ఒకరికి కొనుగోలుగుతున్నాడు, మన మమత చూపిస్తున్నాడు. ఈ మమత ఏమిటి, ఈ సమత ఏమిటి? అలా సమత కనిపిస్తోంది, మమత కనిపిస్తోంది, ఈ రెండు ఎట్లా సమన్వయపడుతున్నాయి, ఈ రెండింటికి బ్యాలెన్స్ ఎలా ఉంది అనేటువంటి ఆ మిస్టరీ, ఆ అద్భుతం, అది హేళ. అది మమత సమతల హేళ. ద ప్లే, ద బ్లిస్ఫుల్ ప్లే. ఇంటికి సంబంధం లేదు, ఉంది. డూ హ్యావ్ కంట్రోల్ ఆన్ యువర్ బాడీ ఆర్ నాట్? అంతే కదా. రాకలేనప్పుడు ఆనందింటున్నారు, అక్కడ మీ మీ స్టమక్ ఆకలి అనే కోరిక కోరింది కనుక మీరే పెడుతున్నారు. ఆకలి మీకే, ఫుడ్ తీసుకునేది మీకే. అట్లాగే మనం అందరం కూడా బాడీలో డిఫరెంట్ ఆర్గన్స్ లాంటి వాళ్ళం. ఒక్కొక్క కోరిక ఒక్కొక్క బాడీ ఒకటి అన్నప్పుడు దానికి అంత ఇస్తుంటాడు. చలి పుట్టింది తప్పుడు కప్పుకున్నారు, మీరే కప్పుకునేది, బయట వచ్చి కప్పడం, మీ బాడీయే మీరే కప్పుకున్నారు. అట్లాగే బాబా కూడా అంతే, మనం అందరం కూడా డిఫరెంట్ ఆర్గన్స్ లాంటి వాళ్ళం. అంతలోనూ బాబా అది చెప్పాను, ఈ జీవుల్లో నేనే ఉన్నాను. ఆయన కూడా ఆ ప్రాబ్లమే లేదు. అది ఏమవుతాయి, మళ్ళీ ఆ కాయలు పండ్ల మీద పడి మళ్ళా మళ్ళీ మొలకెత్తి మళ్ళా పూలు అవుతాయి, వాటిలో మళ్ళీ ఒకరి కాయలు అవుతాయి. అక్కడ ఉద్దేశం ఏంటంటే ఈ జన్మలోనే అందరూ తరించిపోతారా అని అడిగాడు. అంటే అందరూ తరించకపోవచ్చు కానీ మళ్ళీ నెమ్మదిగా అవుతాను. ఏ జన్మలకైనా నేను వదలను కూడా అని అన్నాడు. నా భక్తిని అందుకు పతనం కానివ్వను. వాళ్ళ ప్రశ్న ఏంటంటే ఇప్పుడు ఇమ్మీడియట్గా పొందుతారా వాళ్ళ ఎఫెక్ట్ అని. అందుకే అన్నీ కావు కదా అని అన్నాడు. కాని వాటి మీద కూడా బాగా ఎఫెక్ట్ ఉంటుంది. వాళ్ళు ఎక్కడికి పోతాయి అవి, మళ్ళా పూలు కలుస్తాయి, మళ్ళీ మొలకెత్తుతాయి, మళ్ళీ అవే మళ్ళీ కాయలు కాస్తాయి, మళ్ళీ అవి ఇప్పుడు కాయలు అవుతాయి పూలు కావు. టైం తీసుకుంటుంది. గుణాభిమానం ఉండదు.
మనకి ఎట్లాగైతే బాబా పట్ల ఈయనే నాకు నా సద్గురువు, ఈయనే నన్ను రక్షిస్తాడు అని మొదలుపెట్టాక అనుకుంటున్నాము. బాబా కూడా కొంతమంది ముందు వీళ్ళ నా వాళ్ళు, వీళ్ళ బాధ్యత నేను తీసుకోవాలనిపిస్తుంది. అట్లా ఇద్దరికి ఉండేటువంటి ఆ కనెక్షన్ అది పాస్ట్లోనే ఉంటుంది, ప్రజెంట్లోనే ఉంటుంది. పాస్ట్లో ఉన్నాయి, ఫ్యూచర్లో ఉన్నాయి, ఫ్యూచర్లో ఉన్నాయి. ఏం చేసి దగ్గరికి కావాలని కోరుకుంటే చాలు, దగ్గర వచ్చే ఉంటారు. అది అంత అనుభవం కూడా ఆయనే చేసుకుంటారు. మన వైపు నుంచి ఆ కోరిక ఉండాలి, దానికి దగ్గర మనకు తోచినది మనం చేస్తుండాలి, మనకు తెలిసింది మనం చేస్తుండాలి. అయితే ఏం చేయాలనే దానికి రూల్స్ ఏం లేవు, మనకు తెలిసినంత వరకు మనం ఎక్స్ప్రెస్ చేసుకుంటూ పోతుండాలి. అలా ఎక్స్ప్రెస్ ఉంటే దగ్గర అవుతూనే ఉన్నారు, దగ్గర కాకుండా ఎక్కడ దొరకలేదు. ఎందుకంటే మీరేటా దగ్గర కావాలనుకుంటున్నారా, బాబాకు కూడా అంతగా మమ్మల్ని దగ్గర చేసుకోవాలనే ఉంటుంది, దూరంగా నెట్టేయాలని ఉండదు ఆయనకి. అందుకనే ఆయన అన్నది, మీరు అడుగేస్తే నేను రెండు అడుగులు వేస్తాను అంటే ఇంకా దగ్గర అవ్వడానికి. మనం ఒక్క అడుగు వేయడానికి ఆలోచిస్తుంటాం, అడుగులో అడుగు వేసుకుంటుంటాం అంతే. డ్రిల్ చేసేటప్పుడు చూసావా, లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ అంటాడు, లెఫ్ట్ రైట్ అంటే పోతుంటాడు. ఒక దగ్గర కూర్చున్న తర్వాత మన లెఫ్ట్ రైట్ అంటే లెఫ్ట్ రైట్ వాయిస్తుంటాడు అని కదలదు, లెఫ్ట్ రైట్ మొత్తం కొడుతూనే ఉంటుంది మళ్ళీ అట్లా కొడుతుంటాం.